అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఒప్పందం రచయిత కప్పగంతుల మల్లికార్జునరావు గారు ఇక కథలోకి వెళితే శారదకు అసహనంగా ఉంది చిరాగ్గా ఉంది కచ్చిగా ఉంది పిచ్చెక్కినట్లుంది బోరున ఏడుద్దామనిపిస్తోంది ఉండటానికి పెద్ద భవనం తిరగటానికి కారు ఉంది ఆమెకు ఫోన్లు టీవీలు వీడియోలు ఉన్నాయి రకరకాల తినుబండారాలతో ఫ్రీజ్ కడుపుతో ఉన్న యువతిలా ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది చెక్బుక్ బ్యాంకులో బ్యాలెన్స్ తరగని నిక్షేపాల్లా ఉన్నాయి అయినా ఆరాటం అశాంతి అసంతృప్తి పెళ్లికి ముందు పెళ్ళైన తర్వాత కూడా ఆ పదాలకు అర్థం తెలియదు ఆమెకు పుట్టింట్లో తల్లిదండ్రులంతా గారాపంగా పెంచారామెను పెళ్ళయ్యాక భర్త అంత అపురూపంగా చూసుకున్నాడు ఈ అశాంతి అసంతృప్తి ఆరాటాలు ఆమెకు ఇటీవలే అనుభవంలోకి వచ్చాయి అందుకు కారణం ఆమెకు తెలుసు వాటిని వదిలించుకునే మార్గం కూడా తెలుసు కానీ ఆమెకిప్పుడే ఉపశమనం కావాలి జుట్టు పీక్కోవడం బట్టల్ని చించడం అద్దాలు పగలగొట్టడం వంటింట్లో పాత్రల్ని విసిరికొట్టడమో ఏదో ఒకటి చేయాలి శారద స్విచ్ నొక్కింది ఆ బజర్ శబ్దం విని తోటమాలి వాచ్మెన్ పనివాళ్ళు పరుగుల మీద ఆమె ముందుకొచ్చి అటెన్షన్లో నిలబడ్డారు ఏవేవో వాళ్ళు చేయని తప్పుల్ని చూపించి ఒక్కడిని విడివిడిగా సామూహికంగా తిట్టి ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరించి పంపించింది అమ్మయ్య బరువు కొంత తగ్గినట్టు అనిపించింది తృప్తిగా నిట్టూర్చబోతుండగా భర్త ఫోటో కనిపించింది మళ్ళీ అతడిని గురించిన ఆలోచనలు అశాంతి శారద భర్త శ్రీరామచంద్రమూర్తి పూర్తి పేరుతో పిలుచుకోవడం పిలిపించుకోవడం అతనికి ఇష్టం లేదు ఆ విషయం అందరికీ చెప్పి మూర్తి అన్న పేరును అలవాటు చేశాడు తన పేరులో శ్రీరామచంద్రుడు అంతర్ధానమయ్యేలా చేసుకున్నాడు మూర్తి అందగాడే ధనవంతుడే మాటకారి ఈ లక్షణాలున్న యువకుడు ఏ ఆడపిల్లను ఆకర్షించాడా శారద అతడిని మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంది అతడిని తన భర్తగా చెప్పుకొని గర్వించింది అతడే తన లోకమనుకుంది అతడు అలాగే అనుకోవడం వల్ల ఆనందమే ఆనందం మూడేండ్లు అలా గడిచాక ఆమె ఆనందానికి బ్రేక్ పడింది అతను ఇంటికి ఆలస్యంగా రాసాగాడు ఏం చేయను ఇంట్లో నీ ఎదుట కూర్చుంటే వ్యాపారం పెరుగుతుందా మార్కెట్లో పోటీని తట్టుకొని నిలబడాలంటే కష్టపడక తప్పదు శారదా కానీ మీరు సాయంకాలానికన్నా ఇంటికి రాకపోతే నాకేం తోచదండి నన్నేం చేయమంటారు హాయిగా టీవీలో వంద ఛానళ్ళు మార్చి మార్చి చూడు ఆడియో క్యాసెట్లు విను పుస్తకాలో పత్రికలో చదువుకో ఇంట్లో నీకేం తక్కువ లేకపోతే మహిళా మండలిలో చేరి సోషల్ సర్వీస్ చేయి నన్ను మాత్రం నీ ఎదుట కూర్చోమనకు బిజినెస్ దెబ్బతింటుంది ఎన్ని ఉంటే మాత్రం భర్తతో గడిపిన సుఖం వస్తుందా ఆమె మనసులోనే అనుకొని బాధపడింది పోనీలే అని ఏదో ఒక మహిళా మండలిలో చేరింది పది మంది స్త్రీలు పరిచయం అయ్యారు కానీ ఎవరితో స్నేహం చేసుకోబుద్ధి కాలేదామెకు ఆమెకు వాళ్ళ మనఃప్రవృత్తి నచ్చలేదు వాళ్ళు ఇతరుల్లో దోషాలనే వెతుకుతారు ఆ తప్పుల్ని ఎదురుగ్గా ఆ వ్యక్తికి చెప్పరు పరోక్షంలో విమర్శిస్తారు ప్రచారం చేస్తారు శారద తత్వానికి ఆ ధోరణి సరిపడదు ఆమె ఇతరుల్లో మంచినే చూస్తుంది ఏదన్నా చెడు కనిపిస్తే మొహం మీదనే చెప్తుంది మూడు నెలల నిండక ముందే మొహం మొత్తింది మహిళా మండలికి వెళ్లడం మానేసింది క్రమంగా మూర్తి అప్పుడప్పుడు రాత్రి ఇంటికి రావడం మానేశాడు క్యాంపులకని వెళ్ళి ఏకంగా నాలుగైదు రోజులు ఇంటికి వచ్చేవాడే కాదు అదేమంటే బిజినెస్ బిజీ డబ్బు సంపాదించేది ఎందుకండి ఒకరోజు భర్తను నిలదీసింది శారద సుఖించడానికి డబ్బు సంపాదిస్తున్నారు మీరు అయినా మీకు సుఖం లేదెందుచేత ఆశ్చర్యపోయాడు మూర్తి నాకు సుఖం లేదని నీకెవరు చెప్పారు నేనిక్కడా మీరెక్కడో ఇంక మీకు సుఖం ఎక్కడి నుంచి వస్తుందండి డబ్బు ఇచ్చే సుఖాలకు ఒక పరిమితి ఉంది ఆ పరిమితి దాటితే ఆ సుఖాలు బోర్ కొడతాయి మనసుకు సుఖాన్ని ఇచ్చేది ఒక మంచి మాట ప్రేమ ఆ అనుభూతులు మనం ఇలా రోజులు రోజులు మొహాలు చూసుకోకపోతే డబ్బు పెట్టి కొనుక్కోలేని ఆ అనుభూతుల్ని నష్టపోతామండి మనకున్న డబ్బు చాలు మనసును రంజింపచేసే అనుభవాల్ని పండించుకుందామండి నువ్వు పిచ్చిదానివా శారదా ఏవేవో ఆలోచించి కష్టాలను అశాంతిని కొని తెచ్చుకోకు నువ్వు జీవితాన్ని ఆనందించు నన్ను ఆనందించనివ్వు అంటూ అతను వెళ్ళిపోయాడు క్యాంపుకి తెలుగు సాహిత్యం ప్రేమ అన్న విషయంపై ఎవరో ఒక ప్రసిద్ధ రచయిత మాట్లాడుతున్నారని తెలిసి ఆ సభకు వెళ్ళింది శారద ఆమెకు సభలకు వెళ్ళే అలవాటు లేదు సాహిత్యాభిలాష కూడా లేదు అయినా వెళ్ళింది మనశ్శాంతి దొరుకుతుందేమోనన్న ఆశతో అప్పటికి నాలుగు రోజులుగా మూర్తి ఇంటికి రాలేదు మర్నాడు వస్తానని ఆఫీస్ నుంచి ఫోన్ చేసి వెళ్ళిపోయాడు కంపెనీలో ఎవరు అతని ఆచూకీ చెప్పలేకపోతున్నారు ప్రసిద్ధ రచయిత ప్రేమను గురించిన నిర్వచనాలు చాలా చెప్పాడు రకరకాల ప్రేమల గురించి చెప్పాడు ప్రేమకు ఆరాధనకు గల వ్యత్యాసాన్ని చెప్పాడు ప్రేమ ఆరాధన రెండూ సంబంధమైనవే మాటల ద్వారా చేష్టల ద్వారా హృదయం ద్వారా ప్రేమ వ్యక్తమవుతుంది అంటే ప్రేమకు రూపం ఇవ్వవచ్చు కానీ ఆరాధనకు రూపం లేదు అది కేవలం భావ సంబంధమైనది ఆమెని అతని ఉపన్యాసం ఆకట్టుకుంది అతను మాట్లాడుతున్నంతసేపు ఆ కంఠాన్ని ఎక్కడో విన్నట్లు ఆ రూపాన్ని ఎప్పుడో చూసినట్లు అనిపించింది ఎక్కడా ఎక్కడా ఎక్కడో అతని పేరు శ్రీధర్ ఆ పేరు ఎక్కడా విన్నట్లు గుర్తులేదే క్షమించండి మీరు శారదా కదూ ఆమె వెళ్ళబోతుంటే అతనే దగ్గరికొచ్చి పలకరించాడు అవును మీరు మనం ఒకటే కాలేజీలో చదివాం మీకన్నా నేను రెండేళ్ళు సీనియర్ నేను అప్పట్లోనే కథల్ని రాసేవాడిని కాలేజీలో మీరు అవును అప్పట్లో తను కాలేజీకి బ్యూటీ క్వీన్ విద్యార్థులు తన చూపు కోసం మాట కోసం పరితపించేవారు రకరకాల వేషాలు వేసేవారు ఆమె అనుకోకుండా నవ్వేసింది ఎందుకు నవ్వుతున్నారు రోడ్ సైడ్ రోమియోలు గుర్తుకొచ్చారా కాదు వాళ్ళ చేష్టలు గుర్తుకొచ్చి నేను ఎవరి మొహాన్ని చూసిన గుర్తులేదు కాసేపు ఆనాటి విషయాలు గుర్తు చేసుకున్నారు మీరు ఈ కార్యక్రమానికి వస్తారనుకోలేదు మిమ్మల్ని ప్రేక్షకుల్లో చూసి ఆనందంతో ఉప్పొంగిపోయాను ఇవాళ నా ఉపన్యాసం రక్తి కట్టడానికి కారణం మీరే అతని మాటల్లో కన్నా సిన్సియారిటీయే కనిపించింది శారదకు వీలైతే రేపు మా ఇంటికి రండి ఒకసారి ఆమె తనకు తెలియకుండానే అతడిని ఆహ్వానించింది ఆనందంగా వస్తాను కానీ మీ భర్తగారిని పరిచయం చేయాలి మీ దంపతులకు నా రచనల్ని బహుమతిగా తీసుకొస్తాను స్వీకరించాలి ఆమె మాట్లాడలేదు మర్నాడు అతను చెప్పిన సమయానికి టంచన్గా వచ్చాడు మీ శ్రీవారిని పరిచయం చెయ్యండి ఆయన్ని చూడాలన్న కోరిక ఉంది నాకు ఆయన క్యాంపుకు వెళ్ళారు పోనీ ఫోటోనైనా చూపించండి ఫోటో చూసి తృప్తిగా నిట్టుర్చాడతను మీకు తగ్గ వ్యక్తినే ఎన్నుకున్నారు కంగ్రాచ్యులేషన్స్ అతను ఫోటోను శారదను తదేకంగా చూస్తూ అలా ఉండిపోయాడు శారద మీకు తెలియదు కానీ ఒక నిజం చెప్పనా చెప్పండి కాలేజీలో చదివే రోజుల్లో మిమ్మల్ని నేను కూడా ప్రేమించాను ఆమె బిగ్గరగా నవ్వింది అంటే మీరన్న రోడ్ సైడ్ రోమియోలలో మీరు ఒకరన్నమాట కాదు నేనలాంటి వేషాలు ఎప్పుడూ వేయలేదు మీకు ఉత్తరాలు కూడా రాయలేదు మీరు నన్నిప్పటికీ ఇంకా ప్రేమిస్తున్నారా ఊహ ఆరాధిస్తున్నాను నా కథలు నవలలు చదవండి మీకే తెలుస్తుంది ఎలా నా రచనలో చాలా వాటిల్లో మీరే ప్రధాన పాత్ర ఎడారిలో వాన కురిసినట్లు ఆమె మనసును అతని మాటలు చల్లబరిచాయి తన భర్త తనను ప్రేమిస్తున్నాడు కానీ తనకు తెలియకుండానే శ్రీధర్ ఆరాధిస్తున్నాడు ప్రేమ కన్నా ఆరాధన గొప్పది ఓహ్ ఫోన్ మోగింది నేను శారద మహిళా మండలి కార్యదర్శిని నీ భర్తను గురించి గొప్పలు చెప్పుకున్నావు కదా మనుషుల్లో మంచిని చూడాలని వాదించావు కదా ఇప్పుడేం చేస్తావు ఏమైంది ముందుగా విషయం చెప్తే నమ్మవు నువ్వు పైగా మా దృష్టి మారాలంటావు అందుచేత ముందుగా ప్రూఫ్ చూసుకో ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు వివరాలు చెప్పేసి ఫోన్ పెట్టేసింది మహిళా మండలి కార్యదర్శి జయప్రభ ఎనిమిది గంటలకే ఆమె చెప్పిన చోటుకు వెళ్ళింది అక్కడ ఆమెకు తల తిరిగిపోయింది మీ ఆయన రాసలీలలు చూశావుగా ఇప్పుడేమంటావు జయప్రభ వ్యంగ్యంగా అడిగింది ఫోన్లో ఏమంటాను మీరు రైట్ అంటాను థ్యాంక్స్ చెప్తాను ఇప్పుడేం చేస్తావు ఏం చేయమంటారు నీ భర్త తన అందాన్ని డబ్బును హోదాను ఉపయోగించి లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నాడు నువ్వేమో కలలు కంటూ నీతులు చెప్తూ ఇంట్లో కూర్చున్నావు బయటికి రా లోకాన్ని పరిశీలించు నీ భర్తను సంస్కరించుకుంటావో తిరస్కరిస్తావో అది నీ ఇష్టం కానీ నీకిప్పుడు మా మహిళా మండలి తోడే కావాలి ఏమంటావు అక్కర్లేదు ఇది నా వ్యక్తిగత సమస్య నేను పరిష్కరించుకుంటాను థ్యాంక్స్ డియర్ నాదో కోరిక తీరుస్తావా తనకి పరిచయమైన ప్రతి స్త్రీ వేసే ప్రశ్నే ఇది తన కోరికను తీర్చే ముందు తను వాళ్ళ కోరికను తీర్చాలి మూర్తికిది మామూలే బై ఆల్ మ్యాక్స్ నీ కోరికల్ని తీర్చడానికేగా నేనుంది ఐ లవ్ యూ కమాన్ క్విక్ అడుగు నీ ఒడిలో కౌగిలిలో కరిగిపోతూ నిండు వెన్నెల రోజు తాజ్మహల్ని చూస్తూ నీతో నా ప్రేమను పండించుకోవాలని కోరికగా ఉంది ఈ ఎయిర్ కండిషన్ గది ఈ బెడ్ అంటే నాకు అలర్జీ అదెంత భాగ్యం ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను ఎప్పుడు ఎల్లుండి అయితే రేపు ఫ్లైట్కి మన ప్రయాణం కానీ ఈ క్షణం వృధా చేయడం నో నో డియర్ ఆ నిండు వెన్నెల్లో ముంతాజ్ సాక్షిగానే మన ఫస్ట్ కిస్ ఆమె అతని కోరికను తిరస్కరించి వెళ్ళిపోయింది కొద్దిసేపు నిరాశ నీరసం అంతలోనే ఈ కొత్త పిట్టను పట్టడానికి తను పడ్డ కష్టం వేసిన ప్రణాళికలు గుర్తుకొచ్చాయి ఒక్కొక్క స్త్రీది ఒక్కొక్క తత్వం ఒక్కొక్క అభిరుచి అన్ని రుచుల్ని అనుభవించటంలోనే ఉంది థ్రిల్ అనుకున్నాడు పిఏకు ఫోన్ చేసి ప్రయాణ ఏర్పాట్లు పురమాయించాడు శారద గుర్తుకొచ్చింది ఇంతమంది స్త్రీలను చూశాడు తను కానీ శారద అందం ఎవరికీ లేదు కాకపోతే శారద తన భార్య తన సొంతం ఆమె అందాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తను అనుభవించవచ్చు మిగతా వాళ్ళు అలా కాదే ఇంతవరకు తను శారదను తప్ప మరెవ్వరినీ మనస్ఫూర్తిగా ప్రేమించలేదు వాళ్లను అనుభవించటానికి ప్రేమించినట్లు నటిస్తున్నాడు ఎందుకు ఈ వెరైటీ అనుభవం కోసం అదే తన బలహీనత తప్పని తెలిసినా శారదకు ద్రోహం చేస్తున్నానని మనసు అప్పుడప్పుడు హెచ్చరించినా తను మనసుకు బానిసవుతున్నాడు కోరికలకు లొంగిపోతున్నాడు కారు పోర్టికోలో ఆపి శారద అంటూ లోపలికి పరుగుతీశాడు శారద ఇంట్లో లేదు ఎక్కడికెళ్ళిందో ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు ఎవరో పురుషుడు ఉదయం వచ్చాడు అతనితో కలిసి వెళ్ళింది ఆ రాత్రి మూర్తికి నిద్ర పట్టలేదు ఒంటరితనం ఎంత భయంకరమైనదో అనుభవమైంది ఎవరా పురుషుడు అతనితో ఎక్కడికెళ్ళింది ఇప్పుడేం చేస్తుంటుంది అతనికి ఎన్నెన్నో అనుమానాలు చీ చీ శారద అలాంటిది కాదు ఆమె తనని ప్రేమిస్తోంది మనసుకు నచ్చజెప్పుకోబోయాడు నువ్వు మాత్రం శారదను ప్రేమించటం లేదు మరి నువ్వు స్త్రీలను ఒంటరిగా తీసుకుపోయి చేస్తున్నదేమిటి మనసు తిరగబడి అతడిని ప్రశ్నించింది తెల్లవారింది కంపెనీకి వెళ్ళాడు మళ్ళీ అంతా మామూలే ఆ సాయంకాలం ఫ్లైట్లో ఢిల్లీ అక్కడి నుండి ఆగ్రా తీరా తాజ్మహల్ దగ్గరికి వెళ్ళేసరికి ఆకాశంలో మేఘాలు వెన్నెలని తమ బాహువులలో బంధించినట్లు తమలో ఐక్యం చేసుకున్నట్లు ఇప్పుడేం చేద్దాం వెన్నెల వస్తుందో రాదో వచ్చేదాకా ఎదురు చూద్దాం ఎంతకాలం ఎంతకాలమైనా సరే అందం కోసం ఆనందం కోసం ఎదురు చూడడంలోనే ఉంది థ్రిల్ అనుభవించేశాక పాతపడిపోతుంది కదా అలా చూడు ఆ జంట ఆకాశంలోకి వెన్నెల కోసం ఎలా చూస్తున్నారో అతను ఆ జంట వైపు చూశాడు ఆ జంటలో ఆమె అతనికి తల తిరిగినట్లయింది కళ్ళ ముందు కారు చీకటి చీకటి తెరలు ఆమె సరిగ్గా అదే సమయంలో అతని వైపు చూసింది ఇద్దరి కళ్ళు ఒక్క అర నిమిషం కలుసుకున్నాయి ఆ తర్వాత వాలిపోయాయి అటు చూడు డియర్ మేఘాలను తప్పించుకొని చందమామ వెన్నెల్ని విరజిమ్ముకు వస్తున్నాడు అతని ప్రేయసి ఉనికినే మర్చినట్లు పిసవిస నడిచి వెళ్లాడు నవ్వుతూ తుల్లుతూ హుషారుగా కారు దిగి ఇంట్లోకొస్తున్న శారదను చూడగానే మూర్తికి ఉక్రోషం అసూయ కసి ఆవేశం పొంగి వచ్చాయి కానీ శారద మొహంలో ఎలాంటి బాధ కానీ పశ్చాత్తాపం కానీ కనిపించటం లేదు పైగా ఏదో విజయగర్వం ఆనందం ఆగు అతడు కోపంగా అరిచాడు ఆమె ఆగకుండా వెళ్ళి సోఫాలో చేరబడి కుక్ టూ కప్స్ ఆఫ్ కాఫీ అర్జెంట్ అనే ఆర్డర్ జారీ చేసింది ఎవరతను ఎవరామె ఆ ప్రశ్న అతని అహంకు చెంపదెబ్బైంది నేను పురుషుడిని నేను స్త్రీని కనుక సిగ్గు ఎగ్గు ఉండాలి పరపురుషుడితో తిరగడం గొప్పనుకుంటున్నావా సిగ్గు స్త్రీలకే కాదు పురుషులకు ఉండాలి పర స్త్రీలతో తిరగటం పురుషత్వానికి నిదర్శనమా శీలం కోల్పోయిన స్త్రీ అంటే నాకు పరమ అసహ్యం శీలం లేని పురుషులంటే నాకు అంతకన్నా అసహ్యం నీతో తిరిగిన స్త్రీలంతా శీలాన్ని కోల్పోయినవారు కాదా నీతో తిరిగాక కూడా నీ శీలం వాళ్ళ శీలం భద్రంగా ఉందా నా తప్పును నేను అంగీకరిస్తున్నాను ఏం చేయను స్త్రీలోలత్వం నా బలహీనత అది తెలుసుకొని పశ్చాత్తాపడటమే నా బలం ఆహా ఏం వేదాంతం ఏం గొప్ప బలహీనత కనుక తప్పులు చేయటం పశ్చాత్తాపడటం ఓహో స్త్రీ కూడా విచ్చలవిడిగా తిరిగి అదే వాదాన్ని చెప్తే మీ పురుషులు భరించగలరా అయితే నేను తిరుగుతున్నానని నువ్వు తిరుగుతావా అది మాత్రం గొప్ప నేను స్త్రీని ప్రేమించిన స్త్రీని నీలాగా నేను బలహీనురాలిని కాదు బలహీనం క్షణికంగా ప్రవేశించిన యుక్తాయుక్త విచక్షణను కోల్పోను కుటుంబ ధర్మాన్ని అతిక్రమించను ప్రేమ ఒక సాధనం మనోనిగ్రహం ఉన్న వ్యక్తులే ప్రేమను ఆరాధనగా మార్చుకోగలరు తాము సుఖించి ఇతరులను సుఖపెట్టగలరు నన్ను ప్రేమించిన వ్యక్తిని చూసి పురుషులంతా సిగ్గుపడాలి అంటే పరపురుషుడితో నీ భార్యను చూసి నిజానిజాలు తెలుసుకోకుండా ఇంతగా గింజుకుంటున్న నువ్వు పరస్త్రీలతో నువ్వు తిరిగితే నీ భార్య ఎంత బాధపడుతుందోనని ఒక్క క్షణం ఆలోచించావా నీ పురుషాహంకారానికి గుణపాఠం చెప్పాను అయితే నన్ను క్షమిస్తున్నావా నీలాంటి భర్తలను ఏ స్త్రీ కూడా క్షమించదు శారదా ప్లీజ్ నన్ను క్షమించు ఐ లవ్ యూ పిచ్చి మాటలు వద్దు నువ్వు నేర్చుకున్న నీతి ఏమిటో చెప్పు భార్యాభర్తలు ఒకరితో ఒకరు పోటీపడి విచ్చలవిడిగా తిరిగి కుటుంబాలని నాశనం చేసుకోవటం కన్నా బలహీనతలను నిగ్రహించుకోవటం ఈనాటి అవసరం అది తపస్సు అంతేనా ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు తెలుసుకొని ఇక మీదట ఆచరిస్తాను పెళ్ళి నాడే భార్యాభర్తలు ధర్మేచ అర్తేచ కామేచ నాతిచరామి అని ఒక ఒప్పందం చేసుకుంటారు జీలకర్ర బెల్లం కన్నా మంగళసూత్రం కన్నా తలంబ్రాల కన్నా ఈ ఒప్పందమే వివాహ వ్యవస్థకు పునాది ఈ ఒప్పందాన్ని ఎక్కువగా ఉల్లంఘించేది నీలాంటి పురుషులే కానీ నీలాంటి వాళ్ళే ఒక్క సత్యాన్ని గ్రహించుకోవాలి సృష్టికర్త స్త్రీకి నిగ్రహశక్తిని శక్తిని క్షమాగుణాన్ని ఇచ్చాడు దాన్ని మీరు బలహీనతగా భావించి ఆయుధంగా వాడుకుంటున్నారు కానీ వరప్రసాదాల లాంటి ఆ గుణాల్ని పురుషులు పదే పదే పరీక్షకు పెట్టడం పురుషులకి క్షేమం కాదు మూర్తి తల వంచుకున్నాడు అతని చూపులు ఆమె పాదాలని స్పృశిస్తున్నాయి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే